Welcome to Law Excellence. I'm Dr. Reena Thananki. Ero session lo manam daily answer writing dani yokka importance gurinchi telusukundam. Ippudu preparation start chesin tarvata manaki minimum 2 to 3 months kavali asal syllabus lo em undi ani cheppi newspaper reading alvaat avadaniki kuda. So newspaper reading alvaat ayin tarvata standard books loki manam vellin tarvata pre-preparation stage lo manam NCRT books chadivesi standard books loki velli manam notes preparation start cheskunna tarvata daily answer writing anedi start cheskunnatlayite manchidi. Manchi vishayam. డైలీ ఆన్సర్ రైటింగ్ ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకి జ్ఞానం లేక కాదు వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్స్లో కూడా చాలామంది ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు ఏంటంటే కొంతమంది ప్రాక్టీస్ చేసిందే చేస్తూ ఉంటారు అంటే చదివిందే చదువుతూ ఉంటారు కానీ ప్రాక్టీస్ చేయరు కాబట్టి వారికి అవుట్పుట్ ఎలా వస్తుంది ఎక్కడ ఏ ఏరియాలో ఆ కరెక్షన్ అనేది చేసుకోవాలనేది వారికి తెలియదు కొంతమందికి ఏంటి అని అంటే నాకు అంతా వచ్చు అనేటువంటి ధీమ ఆ వచ్చు కాబట్టి నేను ఎగ్జామ్లో రాసేయచ్చు అనుకుంటాను కానీ టైం మేనేజ్మెంట్ అనేది తెలియదు అంటే మనం ప్రాక్టీస్ చేసి మన ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఉంది మన హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉంది ఒక మారథాన్లాగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్లో రాసేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ 6 to 7 మినిట్స్లో రాయాలి కాబట్టి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే జరుగుతుందా లేదా కాబట్టి మన కంటెంట్ డెవలప్ అవ్వడానికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి కంటెంట్ ఎలా డెవలప్ చేసుకుంటాం స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటాము తర్వాత న్యూస్ పేపర్లో ఉండేటువంటి వొకాబులరీ ప్రాక్టీస్ చేస్తాం దాంట్లో ఉండేటువంటి కొన్ని అంశాలను తీసుకొని మనము ఆన్సర్ రైటింగ్లో ప్రాక్టీస్ పెట్టుకోవడానికి చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వశ్చన్ ఐటీ రూల్స్ 2000 మీద క్వశ్చన్ వచ్చిందండి దాని మీద రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏమొచ్చింది లేదంటే కనుక దాంట్లో జరిగినటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఐటీ రూల్స్ 2000 మీద క్వశ్చన్ ఆన్సర్ రాయమంటే వీఆర్ నాట్ ఇన్ స్కూల్ ఆఫ్ కాలేజ్ మన స్కూల్లో కాలేజ్లో మంచిగా లాస్ట్ మినిట్లో చదివేసి ఆన్సర్స్ రాసేసినా కానీ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్లో అలా జరగదు కాబట్టి మనము ఆన్సర్ రైటింగ్ అనేది ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ బేస్ మీద ఉండాలి మన ఎగ్జామినర్ రిక్వైర్మెంట్ ఏంటి మన నాలెడ్జ్ చెక్ చేయడం కాదు మన యొక్క అప్రోచ్ ఏ విధంగా ఉంది అనేది కూడా చెక్ చేస్తారు కాబట్టి మనం ఆ విధంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే కనుక మనం ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు న్యూస్ పేపర్ చదివిన తర్వాత దాంట్లో ఉండేటువంటి అంశాలు మనకి ఎంతవరకు గుర్తుంటాయి ప్రాక్టీస్ చేయకుండా మనం నోట్స్ రాసుకున్నాం ఓకే వన్ రీడింగ్ ఏం ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే కనుక అది మీకు ఎక్కువ శాతం గుర్తుండేటువంటి అవకాశం ఉంది కాబట్టి పేపర్ పెన్ టెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేసుకున్న తర్వాత స్టాండర్డ్ బుక్స్ అయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ అనేది డైలీ ఒక క్వశ్చన్ రాయడం అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి విషయం కాబట్టి ఆన్సర్ రైటింగ్ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ టు క్లియర్ ఏ ఎగ్జామ్ ఆ ఆస్పెక్ట్ మీద దృష్టి ఉంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రతమాలుకుంటున్నాను ఎందుకంటే ఇఫ్ యు బీ ఇన్ సమ్ ఎలిజిబుల్ పొజిషన్ అది మీకు గనతే దేశానికి గనతే మంచి ప్రొడక్టివ్గా పనిచేసేటువంటి వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే కనుక దేశం కూడా ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మై మెయిన్ మోటో ఇస్ టు ఎంకరేజ్ యూ టు రైట్ ఆన్సర్స్ అండ్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ థ్యాంక్ యూ